हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। सो फ्रेंड्स, మీకు తెలిసిందే ఏపీలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థి రమ్య హత్యపై గుంటూరులోని పెద్దకాకాని రోడ్డు వద్ద బీటెక్ విద్యార్థి రమ్యను శశికృష్ణ అనే యువకుడు కత్తితో పొడిచి చంపడం తెలిసిందే। స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించిన ప్రయోజనం లేకుండా పోయింది। సీసీ కెమెరాల్లో ఈ హత్యతంతా రికార్డ్ అయ్యింది। ఈ ఘటనపై వేగంగా స్పందించిన గుంటూరు అర్బన్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు। ఇన్స్టాగ్రామ్లో రమ్య శశికృష్ణకు పరిచయం ఏర్పడగా అతను ప్రేమించాలని శశికృష్ణ ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు। అయితే శశికృష్ణ ధోరణి నచ్చని రమ్య అతడిని దూరం పెట్టింది। దాంతో ఆమెపై కక్ష కట్టిన యువకుడు అందరూ చూస్తుండగానే నిన్నటి రోడ్డుపైన ఆమెను బాగా కొట్టి కొట్టి, మామూలుగా కాదు, మామూలుగా కొట్టడం కాదు, విపరీతంగా కొట్టి కొట్టి పొడిచి అక్కడి నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది। అయితే ఫ్రెండ్స్, ఇక్కడ అందరి మనసుల్ని బాగా కష్టపెట్టిన విషయం ఏంటంటే, ఆ అమ్మాయి నడి రోడ్డుపైన బలవంతంగా ఏ విధంగా పడితే ఆ విధంగా కొట్టి కొట్టి కత్తి తీసుకొని పొడిచేటప్పుడు కల్లా అక్కడ జనమందరూ పబ్లిక్ అంతా సినిమా చూసినట్టు వివరించడం చాలా బాధాకరంగా అని చెప్పి చెప్పుకుంటున్నారు। పబ్లిక్ అంతమంది ఉండి కూడా ఎవరు ఆపే ప్రయత్నం అయితే చేయలేదు। సో ఫ్రెండ్స్, ఆ అమ్మాయిని ఏ విధంగా హింసించి చంపాడో అది ఆ వీడియోస్ కనుక మీరు చూడాలనుకుంటే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్లో కన్నా అయినా లేకపోతే ఫేస్బుక్లో అయినా యూట్యూబ్లో అయినా మీరు సెర్చ్ చేసి మీరు చూడండి। దాంట్లో వీడియోస్ ఉన్నాయి న్యూస్ ఛానల్స్లో, ఆ వీడియోస్ మీరు చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమైపోద్ది ఎంత హింస పెట్టి ఆ అమ్మాయిని పొడిచి చంపేశాడో। ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఇలాంటి కొత్త ట్రావ్యూస్ ట్రెండింగ్ న్యూస్ గురించి మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। ఓకేనా? థ్యాంక్ యూ।